నమస్తే జై శ్రీ రామ్ భారత్ మాతాకి జై వందే మాతరం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు 19th November 2024 మంగళవారం ఈరోజు విడేసుని బండి హైదరాబాద్ నుండి మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది కేవలం 32,000 కిలోమీటర్ మాత్రమే జరిగింది షోరూమ్ ట్రాక్ రీడింగ్ టాంపరింగ్ కాదు ఫస్ట్ ఓనర్ బండి మారుతి వ్యాగనర్ విఎక్స్ఐ 2023 జనవరిలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది జూన్లో రిజిస్ట్రేషన్ అయింది 2038 జూన్ వరకు దీని జీవితకాలం ఉంటుంది ప్యూర్ పెట్రోల్ బండి ఎల్పిజీ కానీ సిఎన్జీ కానీ ఏం లేదు బండికి ఏబిఎస్ బ్రేక్ వస్తుంది 4 పవర్ విండోస్ పవర్ స్టీరింగ్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ 2 ఎయిర్ బ్యాగులు ఉంటాయి 5 స్పీడ్ గేర్ బాక్స్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ వైట్ కలర్ పెట్రోల్ బండి తెలంగాణ లోకల్ది తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది అదర్ స్టేట్ నుంచి వచ్చి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయిన బండి కాదు టీఎస్ బండి టీఎస్ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది ఒకసారి బండి మొత్తం చూసుకోర్రి ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద మా ముగ్గురు అన్న తమ్ముళ్ళ నెంబర్ ఉన్నాయి సార్ ఎవరికన్నా ఒకళ్ళకి కాల్ చేయండి బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది సార్ ముంగట బంపర్ నుంచి వెనక బంపర్ వరకు ఎక్కడ ఏది కూడా రీప్లేస్ కాలేదు ఇది ఫ్రంట్ పొజిషన్ చూసుకొని షోరూమ్ నుంచి వచ్చిన బంపరే ఉంది అడ్డపట్టి ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ సేసీ ఓకే ఉంది లోపల ఏబిఎస్ బ్రేక్ ఉంది లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే బానెట్ షోరూమ్ నుంచి వచ్చిన బానెట్ సార్ బానెట్కి ఇప్పటివరకు పాన పెట్టలేదు రైట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ రైట్ సైడ్ సేసీ ఓకే ఇంజన్కి ఇప్పటివరకు పాన పెట్టలేదు సార్ ఇంజన్ అయిన ఎక్కడ లీకేజ్ లేదు కేవలం 32,000 మాత్రమే తిరిగింది మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఏసీ మాన్యువల్ ట్రాన్స్మిషన్ మారుతి వ్యాగనర్ షోరూమ్ నుంచి వచ్చిన టైర్లే ఉన్నాయి సార్ సో రన్నింగ్ టైర్లు మొత్తం 60-70% ఉంటాయి కస్టమర్ స్టెప్ని స్టెప్ని చూసినావా 100% ఉంది స్టెప్ని ఇప్పటివరకు వాడలేదు సార్ 100% ఉంది 32,319 కిలోమీటర్ తిరిగింది బండికి 2 ఎయిర్ బ్యాగులు వచ్చినాయి నార్మల్ ఏసీ ఉంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది 5 స్పీడ్ గేర్ బాక్స్ రివర్స్ తోటి 6 గేర్లు ఉంటాయి ఇంటీరియర్ నీట్గా ఉంది బండికి 4 పవర్ విండోస్ పవర్ స్టీరింగ్ సెంటర్ లాకింగ్ సిస్టమ్ సైడ్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ బటన్ కూడా వచ్చింది డ్రైవర్ గ్లాస్ ఒకటి ఆటో గ్లాస్ ఉంటుంది వన్ టైం టచ్ చేస్తే ఆటోమేటిక్ కిందికి దిగిపోతుంది ఎక్కడ పెయింట్ వల్లేదు బండికి ఎక్కడ డెంటింగ్ పెయింటింగ్ లేదు చిన్న చిన్నగా గీతలు తప్ప అంతకుమించి బండ్లు ఏం ప్రాబ్లం లేదు సార్ టీఎస్ బండి టీఎస్ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది అదర్ స్టేట్ నుంచి వచ్చి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయిన బండి కాదు మాన్యువల్ ట్రాన్స్మిషన్ పెట్రోల్ బండి 2023 1వ నెల తయారైంది 6వ నెల రిజిస్ట్రేషన్ అయింది 2038 6వ నెల వరకు దీని జీవితకాలం ఉంటుంది స్టెప్నీ టైర్ సిల్ టైర్ చూసుకోరి డిక్కీ లోపల ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు దీని వీల్ పన్న డ్రైవర్ సీట్ కింద ఉంది ఉండను కానీ చెప్తున్నాను నీకు అలా మళ్ళీ లేదని కొత్తది కొనిచ్చారు మారుతి వ్యాగనర్ 2023 జనవరి మ్యానుఫ్యాక్చరింగ్ జూన్ రిజిస్ట్రేషన్ కస్టమర్ ధర 5,90,000 చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది తెలంగాణ లోకల్ది తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది బండికి ఎలాంటి లోన్ లేదు ఏ ఇగరా పిల్లగా ఈ బండి తీసుకోపోయి బోల్ట్ కూర్చుంది కనబడుతుందా ఈ బోల్ట్ తీస్తే పంక్చర్ అవుతుంది మళ్ళీ పంక్చర్ వేయించుకొచ్చి ఫిట్ లేవా టైర్ ఖరాబ్ అవుతుంది బండి మొత్తం జెన్యున్ ఉంది సార్ ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే గిట్ట కాల్ చేయరు బండి కస్టమర్తో మాట్లాడిస్తాం డీలోకి అయితే మీ దగ్గర ఒక 10,000 అతని దగ్గర ఒక 10,000 కమిషన్ తీసుకుంటాం మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి 200 కిలోమీటర్లు కరీంనగర్ నుంచి 50 కిలోమీటర్ దూరంలో ఉంటుంది సార్ ఈ బండి మాది కాదు హైదరాబాద్ నుండి అమ్మకానికి వచ్చింది బండికి ఎలాంటి లోన్ లేదు మీరు లోన్ కొత్త అంటే లోన్ కూడా వస్తుంది ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్